వేములవాడ పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భూపతి రెడ్డి తెలిపారు. చెందుర్తి మేడిపల్లి ప్రజాప్రతినిధుల సహకారంతో మోత్కురావుపేట మీదుగా వేములవాడకు ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రూట్ సర్వే నిర్వహించారు. డిపో మేనేజర్ భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్తో కలిసి మోత్కరావుపేట రహదారిని పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, నాయకులు ఈర్లపల్లి రాజు, బత్తుల కమలాకర్, మార్తా గంగాధర్, దుమ్ము అంజయ్య, బొప్ప వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మరియు మేడిపల్లి మండలాలను కలిపేటువంటి ప్రధాన రహదారి చందుర్తి టు మోత్కురావుపేట రోడ్డు ఇటీవలనే త్వరగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటువంటి 5 రోజులు నడిచేటువంటి ఈ జాతర బస్సు కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మహాశివరాత్రి జాతరలో భాగంగా వేములవాడ నుండి మేడిపల్లి కోరుట్ల జగిత్యాలకి వయా గోవిందారం మీదకెళ్ళి బస్సు నడపాలని గౌరవ శాసనసభ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చే శివరాత్రి కూడా మా మల్యాల గ్రామంలో మీదకెళ్ళి వైజంక్షన్ నుండి కూడా బస్సు వస్తాయని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెందుర్తి నుండి మేడిపల్లి వెళ్ళే దారిని మా వేములవాడ డిపో మేనేజర్ గారు మరియు టీఆర్ఎస్ రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం మేము అందరం పాల్గొని డిపో మేనేజర్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.